नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर ऐस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। దాదాపుగా పాతికేళ్లు పడుతుందండి నేను చెప్పేటువంటి నాలుగు రాశులు వాళ్ళకి ఒక యోగం వచ్చి ఒక మంచి భవిష్యత్తు వచ్చి ఒక అదృష్టం వచ్చి అంటే వీళ్ళు పాతికేళ్లుగా వీళ్ళు చేసే పనులు కానీ వీళ్ళు అనుకునే పనుల్లో కానీ ప్రతిదీ డిలే డిస్టర్బెన్స్ మెంటల్ టెన్షన్సే ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఒక హ్యాపీగా ఉన్నటువంటి దాఖలాలు చాలా తక్కువ అని చెప్పాలి నేను చెప్పేటువంటి రాశులు వీళ్ళకి ఆర్థికంగా డబ్బుల పరంగా డబ్బులు ఇస్తే తిరిగి రాదు తీసుకుంటే తిరిగి ఇవ్వలేదు అదేవిధంగా పిల్లల్ని ప్రాణం పెట్టి చదివించి బాగా పెద్దవాళ్ళని చేసి ప్రయోజకం చేస్తే వాళ్ళు వాళ్ళని చూడరు అదేవిధంగా కొంతమంది పిల్లలు అసలు చిన్నప్పటి నుంచే చెడు వ్యసనాల బారిన పడిపోయి అసలు ఎందుకు ఈ పిల్లలు మనకు పుట్టారా అని తల కొట్టుకునేటువంటి అవకాశాలు పరిస్థితులు ఎక్కువ ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే మనకు ప్రతి మనిషికి కూడా కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం కావాలి మొదట రెండోది మన సంతానం బాగుంటే చాలు మనం బాగుండకపోయినా పర్లేదు అనేది ఒక తల్లిదండ్రుల యొక్క ముఖ్య లక్ష్యం కూడా ఒక వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అటువంటిది కానీ చాలామంది జీవితాల్లో అవి మొత్తం కూడా చాలా చెరిగిపోతున్నాయి వాళ్ళ యొక్క ఆశలన్నీ కూడా ఎందుకు అలాంటి బిహేవియర్ వస్తుందంటే కనుక ఒకసారి వాళ్ళు పుట్టిన వెంటనే మనం ఖచ్చితంగా తల్లిదండ్రులుగా వాళ్ళ జాతకాన్ని ఒకసారి పరిశీలించాలి ఎందుకు అలా మారిపోతున్నారు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకు 10th క్లాస్లో 90% మార్క్ తెచ్చుకున్న అబ్బాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఫెయిల్ అయి ఉంటాడు సెకండ్ ఇయర్లో ఫెయిల్ అవుతాడు లేకపోతే ఫస్ట్ ఇయర్ బ్రహ్మాండంగా తెప్పించుకుని ఎందుకు ఇలాంటి మైనస్ వస్తుంది అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు పరివర్తన దోషం ఉంటుంది ఆ పరివర్తన దోషం అనేది జాతక ప్రకారం తీసుకుంటే కొన్ని ఉచ్చ స్థానాలు నీచ స్థానాల యొక్క విధి విధానం కావచ్చు లేకపోతే వాళ్ళు ఉన్నటువంటి స్థానాల యొక్క దశ మారడం ద్వారా కావచ్చు టోటల్గా వాళ్ళు అనేక రకాల చేంజెస్ వస్తాయి అన్డౌటెడ్లీ జ్యోతిష ప్రకారం ఆస్ట్రాలజీ సారీ యాజ్ పర్ క్యారెక్టరైజేషన్ ప్రకారం తీసుకుంటే కొన్ని కొన్ని చూడకూడనివి చూసినా కొన్ని వయసుల్లో కొన్ని కొంతమంది మైండ్ సెట్లో కొన్ని మార్పులు వచ్చేస్తూ ఉంటాయి అనేది ప్రాక్టికల్గా ఉన్నటువంటి పాయింట్ శాస్త్ర ప్రకారం కాకుండా నార్మల్గా ఉన్నటువంటి పాయింట్ సో ఇక్కడ ఈ క్యారెక్టరైజేషన్ని ఎలా మార్చుకోవాలి ఒకటి రెండోది వ్యక్తి పేరులో కనుక 12 కానీ 16 కానీ 18 కానీ 21 కానీ లేదా 31 ఈ నెంబర్స్ కనుక పేర్లో ఉంటే కూడా సడన్గా వాళ్ళ లైఫ్లో కొన్ని విపరీతమైనటువంటి బుద్ధులు ఏర్పడతాయి కొంతమంది సడన్గా సిగరెట్ తాగుతారు సడన్గా మందు అలవాటు చేసుకుంటారు కొన్ని వ్యసనాల బారిన విత్ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 6 మంత్ 1 ఇయర్లో మొత్తం చెడిపోతారు ఇలా కొంతమంది డబ్బులు బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తారు ఒకరి దగ్గరే మొత్తం తగులుకునేస్తారు ఒకటి వాడిని నమ్మేసి ఉంటారు వాడికి మొత్తం డబ్బు ఇచ్చేసి వాడు సింగిల్ రూపీ ఇవ్వకుండా వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు టోటల్ ప్రాబ్లమే ఇంకా అతని దగ్గర నుంచి ఒక సింగిల్ రూపీ రాదు ఇంకా అటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు అంటే ఒక 20 ఏళ్ళు కష్టపడ్డ శ్రమ అంతా కూడా ఒకటి చేతులు దారపోసే సిచ్యువేషన్స్ వస్తాయి పేర్లో కనుక ఇలాంటి రాంగ్ నెంబర్స్ ఉంటాయి మనకు నేను చెప్తూ ఉంటాను ప్రతి మనిషి కూడా జీవితంలో ఒక సక్సెస్ రేట్ను పొందాల్సిన వాడు ఆ సక్సెస్ రేట్ అనేది ఖచ్చితంగా డిపెండ్స్ అపాన్ దీర్ చార్ట్ అండ్ దీర్ డేట్ ఆఫ్ బర్త్ అలాంటి వాళ్ళకి మనకు శివకుమార్ పేరు శివకుమార్ అండి మీకు ఒకసారి బోర్డులో రాసి చూపిస్తాను అసలు పేరుకి ఎంత ప్రభావం ఉంటుందో కూడా మీకే అర్థమవుతుంది మీరు గమనించవచ్చు కూడా చూడండి పేరు శివకుమార్ SIVA KUMAR మీరు చూడండి ఈ పేరు శివకుమారు బట్ ఈ పేరుకున్న విలువ చూడండి 3161246042 అండి అంటే ఇక్కడ ఈయన ఇంటి పేరు వచ్చి వి అండి వి అంటే 6 కనిపిస్తుందండి ఎస్ 3 4 10 11 12 13 23 24 25 26 వచ్చిందండి 26 26 ఇక్కడ ఒక యాక్చువల్గా 26 అంటే 8 అండి 26 8 చాలాసార్లు చెప్తుంటాను 8వ నెంబర్ పేరులో ఉంటే నష్టపోతారు కష్టపడతారు సక్సెస్ ఉండదు కానీ వి ఇంటి పేరు 6 అనమాట 26 ఒక 6 32 దీన్ని యాక్చువల్గా స్టార్ నెంబర్ అంటారు కానీ 3వ తరగతి పుట్టినకి రాంగ్ నెంబర్ అవుతుంది 3వ నెంబర్ ఎవరు పుట్టినా కూడా 32వ నెంబర్లో పేరు రాకూడదు వచ్చినా కూడా
ఇన్ కేస్ ఇది సిస్టమ్ కాకుండా ప్రణాళజీ వాల్యూ ఉంటుంది, ఇంకొక వీడియో చెప్తాను దాన్ని. ఆ వాల్యూస్లో డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ కనుక వస్తే ప్రాబ్లం లేదు, ఉండొచ్చు. అది లేకపోతే మాత్రం విపరీతం అనేది మైనస్ అయిపోతుంది. అంతేకాదు ఈయనకి సంబంధించినంతవరకు ఇంకో చిన్న పాయింట్ ఉంది, ఎంఆర్ మార్ అంటే కష్టాలు, ప్లస్ వి అంటే 8, ఆర్ అంటే 2, ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అంటారు, రాకూడదు అలాగా. వచ్చిన వాళ్ళు సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. ప్లస్ ఇతను ఏం చేశాడు తెలుసా అండి, వాళ్ళ నాన్నగారు వి ఇంటి పేరు పెట్టి వెంకట శివకుమార్ అని పెట్టాడు. కానీ ఈయన సంతకం చేసేది ఏంటి, వివి శివకుమార్ అని పెడతాడు. ఇక్కడ ఇంకొక వి యాడ్ అయింది అనుకోండి, 3+2 6 ఎంత, 32 6 38 అవుతుంది. 3+8 11, 11 డిప్రెషన్ నెంబర్, మనశ్శాంతి లేని జీవితం ఇచ్చేస్తుంది ఈ పేరు. అంటే ఒక పేరులో ఉన్న విలువ మనిషి యొక్క జీవితాన్ని శాసిస్తుంది, దయచేసి గుర్తుపెట్టుకోండి. పేరుని సింపుల్గా తీసుకోవద్దు. సంతకం చేసేటప్పుడు ఎస్ని చాలామంది ఏం చేస్తారండి, ఈయన శివకుమార్ చూడండి ఇలా చేస్తారు సంతకం. ఇక్కడ ఇదేంటిది అర్ధాష్టమి అంటారు, 8. ఇలా ఉంటే చిక్కుల్లో పడతారు, డబ్బులు నష్టపోతారు, వీళ్ళ జీవితంలో పైకి రాలేరు, సక్సెస్ కాదు ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అందుకని ఆయన 20 సంపాదించి బిజినెస్లో సడన్గా ఒకడికే మొత్తం ఇచ్చేసి మొత్తం లాస్ అయిపోయాడు, మొత్తం నష్టపోయాడు. ఇస్తాడు ఇంట్రెస్ట్ ఇస్తాడు మనకు వ్యాపారానికి పనికొస్తాడు అని ఒక సంతోషంలో ఉంటే అతను కేవలం ఒక 3 నెలలు 4 నెలలు ఇంట్రెస్ట్ ఇచ్చేసి మొత్తం 3 నామాలు పెట్టేశాడు, పంగనామాలు. ఇలా ఉంటుంది, పేరులో కనుక రాంగ్ ఉంటే వాళ్ళ జన్మజాతకం బాగున్నా కూడా సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది. పేరుకున్నటువంటి వాల్యూ అంతా ఇంత కాదండి. మనిషిని గుర్తించేది పేరుతోనే. చాలామందికి ఈ విషయం తెలియదు. జ్యోతిష్ శాస్త్రంలో ఏదైతే ఏం చేస్తారంటే కనుక, ఇప్పుడు ఈ అబ్బాయికి అప్పులయ్యాడు, డబ్బు రావాలి, ఓ ఒక కనక పుష్పరాగం రత్నాన్ని వేసుకో, లేకపోతే గురువుకి పూజ చెయ్యి, లేకపోతే శనేశ్వరుడికి ప్రదక్షిణం చెయ్యి, పరిహార మార్గాలు ఎంచుకో, లేకపోతే ఇలాంటివి చెప్తారు. ఓకే చెప్పండి, కాదనట్లేదు, కానీ పేరు కూడా సరిచేయండి. పేరు సరిచేయకుండా నువ్వేం చేసినా వర్కౌట్ కాదు. పేర్లు రాంగ్ ఉంటే ఎవడు సరిచేస్తాడు. ఇప్పుడు సృష్టిలో వాల్యూ లేకుండా ఏది లేదు కదా. ప్రతిదానికి రోడ్డు మీద పడే చెత్త కూడా వాల్యూ ఉన్నప్పుడు అక్షానికి ఉండదా? ఆ వాల్యూకి నీకు పుట్టింది ఎందుకు వాల్యూ నీకు ఉండాలి, కానీ వేరే వాళ్ళ వాల్యూ నీకెందుకు? అలాంటప్పుడు నీ జీవితం కూడా వేరే వాళ్ళ పరం అయిపోతుంది కదా. అలాగే అయింది అతనిది. సో పేరు బాగుంటే ఏ సమస్యకైనా సొల్యూషన్ స్టార్ట్ అవుతుంది. పేర్లో కనుక రాంగ్ ఉంటే జీవితంలో మీరు సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. అదేవిధంగా ఇలా పేరుని చెక్ చేసుకుంటూ గతంలో 25 ఏళ్ళు అవుతుందండి వీళ్ళకి ఒక మంచి హ్యాపీ లైఫ్ వచ్చి, కానీ 6 గ్రహాలు వాళ్ళ యొక్క ప్లేస్మెంట్స్ వాళ్ళు రావడం వల్ల, వాళ్ళ స్వక్షేత్రాలకు రావడం వల్ల శని భగవానుడు, సూర్య భగవానుడు, శుక్రుడు, బుధుడు, కుజుడు, అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఈ పారామీటర్ అంతా కూడా వాళ్ళ స్వక్షేత్ర అనుభవంతో, చంద్రుడు కూడా వాళ్ళ స్వక్షేత్ర అనుభవంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వస్తున్నారు కాబట్టి 4 రాశులకి గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టిందల్లా బంగారం అని చెప్పొచ్చు, లేకపోతే వీళ్ళ దశ మారిందని చెప్పొచ్చు. వీళ్ళు 1000 రూపాయలు సంపాదించాలంటే 100,000 రూపాయలు సంపాదించే స్థాయి వీళ్ళకి వస్తుంది, నో డౌట్. బట్ ప్రికాషన్స్ కంపల్సరీ, పేరు బలం ఉండాలి, ప్లస్ వాళ్ళ జన్మజాతకంలో ఇన్ కేసు 3, 8, 11 స్థానాల్లో కనుక దశ స్టార్ట్ అవ్వకుండా ఉంటే కూడా చాలు. ఒకవేళ అవుతుందంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి, 200% సక్సెస్ ఉంటుంది. ఆ 4 రాశుల్లో ముఖ్యంగా వృషభ రాశి, కర్కాటక రాశి, అదేవిధంగా కుంభరాశి, అదేవిధంగా మకర రాశి, 4 రాశులు అండి. ఈ 4 రాశులకి అల్టిమేట్ లైఫ్ ఇక్కడ రాబోతుంది మనకు 3 జూలై తర్వాత నుంచి. కనుక మీరు కూడా మీ లైఫ్లో ఏదైనా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, అంటే అసలు సొల్యూషన్ దొరకట్లేదు అనుకున్నవి ఏమైనా ఉన్నట్లయితే, మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను హైదరాబాద్ అని తిరుపతిలో ఉంటాను, విత్ఇన్ డేస్లో మార్పులు ఉండే విధంగా నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ సింపుల్గా జ్యోతిష్యం చెప్పడం కాదండి, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, జీటీఎన్ ప్రాలజీ సిస్టమ్, ఇన్ని పద్ధతులు ఉంటాయి ఒక ఒక పర్సన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి. ఇవన్నీ చూస్తే తప్ప మీకు క్లారిటీ రాదు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు తెలుసుకుని ముందుకు వెళ్తే మీ లైఫ్లో గోల్డ్ టైం చూడొచ్చు అని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో ఎంతసేపు వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.